పిఠాపురం చుట్టూ వైసీపీ రాజకీయం తిరుగుతోంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురం ఎమ్మెల్యే పిండెం దొరబాబుకు సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. ఇటీవలే దొరబాబు స్థానంలో కాకినాడ ఎంపీ వంగాగీతను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి. తనకు పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారాయన. ఈ నేపథ్యంలో కాసేపట్లో సీఎం జగన్తో భేటీ కానున్నారు దొరబాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, పిఠాపురంలో వైసీపీ వ్యూహాలు ఏదైనా మార్చబోతున్నారా? ఎందుకంటే అక్కడ పోటీ చేయబోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలం మనం చూసాము వంగగీతకైతే ఆ స్థానం నుంచి అయితే కన్ఫర్మ్ గా టికెట్ లభించింది, కానీ ఇప్పుడు దొరబాబు కూడా జగన్ తో భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జనసేనకు సంబంధించి జనసేన అధినేత పార్టీ రాష్ట్ర పార్టీ నాయకుడిగా ఆయన అక్కడ పోటీ చేయబోతా ఉన్నారు. పిఠాపురం నుంచి ఆ విషయం వచ్చిన కాడి నుంచి ఆయన ప్రకటించిన కాడి నుంచి కూడా వ్యూహాల మీద వ్యూహాలు ఇటు వైసీపీ రెడీ చేసుకుంటుందనే చెప్పుకోవాలి దానికి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం మొన్నటి వరకు జనసేనకు వెళ్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఆయన జనసేనలో పవన్ కళ్యాణ్ తనని ఆహ్వానించలేదనే ఉద్దేశంతోనే ఆయన తిరిగి మళ్ళీ వైసీపీకి జాయిన్ అవడం జరిగింది. కాపు నేతలనే ఎక్కువగా కూడా వైసీపీ దగ్గర చేసుకోవాలని చూస్తుంది. అందులో భాగంగానే ఇటు ఎవరైతే ఉన్నారో వంగవీటి రాధాను కూడా అప్రోచ్ అయ్యారు, వైసీపీకి రావాలని ఆహ్వానించారు. కానీ ఆయన మాత్రం తప్పనిసరిగా టీడీపీలో ఉంటానని చెప్తూ ఉన్న నేపథ్యంలోనే అక్కడ ఉన్న నేతలందరినీ కూడా కలుసుకుపోయి కాపులను ఎక్కువగా పార్టీకి చేరువు చేసుకోవాలని ఉద్దేశంతో ఈ ఒక్కొక్కరిని జాయిన్ చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే ఉద్దేశంలో పిఠాపురంలో ఎక్కువగా కాపులు ఉంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ని కంపల్సరిగా అక్కడ ఓడించాలంటే అక్కడ ఉన్న అసంతృప్తి నేతలందరినీ కూడా ముందు కంపల్సరిగా పిలిచి మాట్లాడాలని ఉద్దేశంతో కూడా వైసీపీ అక్కడ ఉన్న ఎవరైతే వంగా గీతాకి సంబంధించి అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ స్థానంలో ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబు ఉన్నారో ఆ దొరబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈయన కొంతకాలం కూడా అసంతృప్తిగా ఉంటామన్నారు. ఇప్పటికిప్పుడు అంటే ప్రకటించిన తర్వాత మొన్న జరిగిన ఏదైతే పిఠాపురానికి సంబంధించి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో తర్వాత ముద్రగడని ఆహ్వానించారో పార్టీలోకి, ముద్రగడకు పిఠాపురానికి సంబంధించిన కొన్ని బాధ్యత కూడా అప్పగించడం, ఇవన్నింటితో పాటు అక్కడ ఉన్న అసంతృప్తి సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పిలిచి కంపల్సరిగా పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ ఓటమి దిశగా వీళ్ళు వ్యూహాలు అయితే రచిస్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు 4 గంటలకి పిఠాపురం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబుతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులపై కూడా ఆయనకి వివరించబోతా ఉన్నారు. కంపల్సరిగా ఆ సీటు మనం కంపల్సరిగా గెలవాలి అనే ఉద్దేశం పైన కూడా వైసీపీ వ్యూహాచన చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే బుజ్జగించే ప్రయత్నం అయితే ముందుగా చేస్తారు. ఆయన కనుక అసంతృప్తి వ్యక్తం చేస్తే ఏదో ఒక హామీ ప్రకారం ఎమ్మెల్సీ కానీ వేరే హామీ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మల్లికార్జున్, ఇక పిఠాపురంలో రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నాయి. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వంగగీతను ఉద్దేశించి తమ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించిన నేపథ్యంలో వంగగీత కూడా నేను కూడా వైసీపీలోకి పవన్ ని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా సెటర్లు వేసిన సందర్భాలు కూడా మనం చూసాము. అక్కడ ఇద్దరి మధ్యలో కూడా పోటీ పటిష్టంగా ఉంది అని అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దొరబాబును జగన్ పిలవడంలో అసలు ఏంటి సారాంశం? ఒకవేళ దొరబాబును ఇంకా ఏదైనా సీట్ కి సంబంధించి ఏదైనా చర్చలు జరిగే అవకాశాలు ఉంటాయా? ఒకవేళ దొరబాబు వంగగీతకి సపోర్ట్ చేసే సందర్భాలు ఉంటాయా? అంటే ఇప్పటికే దొరబాబు కంపల్సరిగా వంగా గీతాకి అక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చిన సమయంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు, పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వేరే పార్టీకి అయితే ఆయన వెళ్ళలేదు. కానీ ఆ పార్టీలోనే ఉంటూ ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం జరిగింది. మొన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కూడా ఆమెకు అభ్యర్థిగా ఎమ్మెల్యేగా మరోసారి పోటీ చేసేందుకు అక్కడ వైసీపీ అధిష్టానం లిస్ట్ లో పేరును కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న అసంతృప్తులు అందరినీ కూడా సర్దుమణిగే విధంగా ఉంది. అలాగే పార్టీకి కోసం పనిచేసే విధంగా అయితే వ్యూహాల రచనలు చేస్తుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మేజర్ గా అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఓటు బ్యాంకింగ్ ఎక్కువ కూడా కాపులకు సంబంధించిన ఓటు బ్యాంకింగ్ అధికంగా ఉంటుంది. మొన్నటి వరకు టీడీపీలో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అక్కడ అధినాయకుడు చంద్రబాబు ఆ అసంతృప్తులన్నింటినీ కూడా మాట్లాడటం జరిగింది, వాళ్ళని బుజ్జగించడం జరిగింది. వాళ్ళు కంపల్సరిగా జనసేనకు అనుకూలంగా వాళ్ళు పనిచేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కంపల్సరిగా అక్కడ గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైసీపీ కూడా దానికి ధీటుగా ప్రయత్నాలు చేయాలనే భాగంలోనే ముందుగా ముద్రగడని వైసీపీ పార్టీలో చేర్చుకోవడం కానీ అక్కడ ఉన్న
సంబంధించిన అసంతృప్తులను కూడా రూపుమాపే విధంగా వీళ్ళు వ్యూహరచనలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు ఎవరైతే అసంతృప్తిగా మేజర్ గా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ఆయన అసంతృప్తిని తల్లార్చాలనే ఉద్దేశంతో, సంతృప్తి పరచాలనే ఉద్దేశంతో కూడా ఈ రోజు ఈ సీఎంఓ కూడా పిలిచినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు 4 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతనితో మాట్లాడే అవకాశం కనిపిస్తా ఉంది. కంపల్సరీగా ఆమెకి సపోర్ట్ గా ఉండే విధంగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకి ఏదో ఒక కీలక హామీ కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడతా ఉంది. ఎందుకంటే కంపల్సరీగా ఆ పవన్ కళ్యాణ్ పైన ఆ సీటు గెలవాలనే ఉద్దేశంతో కూడా వైసీపీ వ్యూహరచన చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు ఆయనకి కీలక హామీ ఇచ్చే అవకాశం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.